ఎందుకని అంతగానో బ్లష్ అవుతాను. బ్లష్ కాదు, బండి చూస్తే మంచిగా అనిపిస్తుంది. తెలుగు మాట్లాడుతాడు. మొత్తం నేర్పించింది నేనే కదా. ఆ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రాట్లేదా? రాట్లేదా? సో ఇది ఇప్పుడైతే స్మోక్ వస్తుంది, ఆ స్మోక్ తగ్గాలని చెప్పి అయితే వెయిట్ చేస్తాం అందరం. ఆ స్మోక్ తగ్గితే ఏంటంటే మనకి ఒకటి క్లియర్ అయిపోతుంది అనమాట, లైక్ ఇంజన్ ఏం ఖరాబ్ కాలే అని చెప్పి. కంటిన్యూగా స్మోక్ వస్తే ఇంజన్ పోయినట్టే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ వినర్ రైడర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఫైనల్గా అయితే నిన్న మనం బండి దగ్గరికి ఆడికపోయాము, ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి. సో ఎవరైతే మన స్పీడ్ బ్రేకర్ ఆడ వచ్చిండు. హాయ్ 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 గాయ్స్ హాయ్ గాయ్స్ హాయ్, బాగున్నారా? ఓయ్, సో ఇప్పుడైతే బండి తీసుకొని వచ్చాం అనమాట. నేనైతే రెడీ అవుతుంది ఇక వీడియో అనగా. నేను ఇట్లా ఏం కాదు, ఎండకి ఎంత కర్ర అయిపోయినా నేను సన్నీ అడి సన్నీ. అది నేను, అది నేను. మన బండి అయితే లోపల ఉంది చెప్పేసి ఆల్రెడీ. మీరు ఏం బండి రా? ఆల్రెడీ చెప్పేసి ఉంటారా? చెప్పలే అన్నా. ఏం చెప్పిన? ఫైజ్ దీనికి ముఖం ఎందుకు లేదంటే లాస్ట్ టైం వింటర్ సీజన్ లో వలిగిపోయింది, వ్యాజిన్ పెట్టుకోలేదు. ఆ పింక్ నీ సొల్లు. గైస్ అంకుల్ రైడర్ 46 చెత్తకి ఇది ఫస్ట్ బండి. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి బండి తీసుకోవడం. ఎందుకని అంతగానో బ్లష్ అవుతున్నావు? బ్లష్ కాదు, బండి చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను అదే సరే షాప్ కష్టం అనమాట, ఆయన అన్న లేడు. సో బండి అయితే మనం ఇంటి దగ్గర తీసుకోవాలి, ఇంటి దగ్గర తీసుకొని స్టార్ట్ చేద్దాం. నరసన చూసినాక కొడతాడు వచ్చినాక నేను. ఏమైందిరా సైలెంట్ అయిపోయినావు? ఎట్లుంది ఎన్ఎస్ నడిపిస్తా అన్ని? ఏమి రాదు. ఎన్ఎస్ ఎందుకు చేపిస్తున్నావు? ఎన్ఎస్ ఎందుకు చేపిస్తున్నావు అంటే చేపించాలనిపిస్తుంది కాబట్టి చేపిస్తాను. దానిపైన నాకు ఇప్పుడు వీలు నేర్పిస్తారు, స్టాఫ్ నేర్పిస్తారు, సంసారం నేర్పిస్తారు. నువ్వు కూడా పోవాలా ఫుల్ టాస్క్ అనుకోరు ఇప్పుడు. ఇది గాలి గాలి కొట్టి సన్నీ ఎంతసేపట్లా ఇంకా పనికొచ్చే పని చేయవేంటి సార్? నేను వాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. ఇంకా పనికొచ్చే పని చేస్తావా? తెలుగు మాట్లాడుతాడు అన్న. ఎట్లుంది బండి? చాలా మొత్తం చాలా లేదు. పెట్రోల్ ట్యాంక్ ఎట్లా ఓపెన్ చేస్తుంది? రాత్రి కూడా పెట్రోల్ లేకపోతే పెట్రోల్ ట్యాంక్ తీసుకోవచ్చు. డైరెక్ట్ ట్యాంక్ తీసుకోవాలి, పెట్రోల్ ఎండ కష్టాలు అయితే లేదు. సోడా కాదా? సోడా మన డేవిడ్ పుత్ర 2000 సీసీ వచ్చేసింది. డేవిడ్ పుత్రనా?
ఆగ్యోన కాక్రోచ్ ఇచ్చి ఆగ్యోన కాక్రోచ్ చూడవా నన్ను అది ఉంటుంది దేవుడి పుత్ర. ఆమా స్పీడ్ బ్రేకర్ కే స్పీడ్ బ్రేకర్ ఏమైందా మంచిలేదా మసాలా రా ఇది మసాలా వాటర్ లో చికెన్ మసాలా వాటర్ లో కలుపుకొని తాగాల అది నోట్లో వేసుకో కొంచెం జుగాడ్ ఇప్పుడు బండి స్టార్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది అనమాట లైక్ 1.5 ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్ దీన్ని స్టార్ట్ చేసి ఏమైతుంది అంటే పిస్టన్ మొత్తం జామ్ అయిపోయింటుంది అనమాట లోపల. సో అది ఫ్రీగా తిరిగి ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ దీనిది స్పార్క్ ప్లగ్ అయితే ఇప్పేస్తాం ఒకటి. సో ఈ స్పార్క్ ప్లగ్ స్పార్క్ ఇది ఇప్పేస్తాం అనమాట. సో దీని హోల్లో నుంచి ఆయిల్ పోయాలా. ఆయిల్ పోసి ఏమైతే అంటే పిస్టన్ రింగ్స్ మీద పోయి ఆయిల్ కొంచెం సేపు సోక్ అయ్యి అప్పుడు మనం స్టార్ట్ చేస్తే పిస్టన్కి గీతలు పడకుండా బోర్ ఇంకా లోపల ఇంజన్ ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఆయిల్ అయితే పోసి మనము కొంచెం సేపు పెడదాం ఒక 5-10 మినిట్స్ పెట్టి తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం ట్రై చేద్దాం. అది ఎట్లుంది తెలుసా అన్న కట్టపుల్ల అంటి పెడితే సైడ్కి అయితే చూసినావా పైన అన్ని కవర్లు బండి ఇంతనే కనిపిస్తుంది అన్నా. ఏం ఎయిర్ ఫిల్టర్ వేసిన దీనికి కేనన్ ఎయిర్ ఫిల్టర్ అంటే లోపల ఏదైతే పట్టుకొని ఉంటే రింగ్స్ అవన్నీ అవి ఫ్రీ అయితే మొత్తం నేర్పించింది నేనే కదా. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు నువ్వు నేర్పిస్తున్నావు నీకు వచ్చారా? ఇప్పుడు ఏం చేసినా చెప్పరా నేను ఆయిల్ పోయడం ఏం నేర్పించింది ఒక్కటి ఇప్పుడు ఇప్పుడు నువ్వు చూస్తా చెప్తే ఇప్పుతానా ఓహో ఇది భలే ఉంది అబ్బా సాలరీ అరే అన్న వద్దు నీ దగ్గర పనిచేస్తారు ఇక నేను 1,00,000 రూపాయలు ఇస్తామంట. రాజు ఎవరైనా మెకానిక్లు ఉంటే ఇక మనందరికి వచ్చేసరి 1,00,000 రూపాయలు సాలరీ ఇస్తాడంట. బాయ్ ఏ దౌర్జన్యం చూడనా అంది ఆయిల్ మారిదే ఆ సెల్ఫ్ నీకు అందుకే రమ్మను అప్పుడే నేను అది అది అన్న నా ముఖం మీద పడతానా ఏమద్దా పోతుంది ఐ లవ్ యూ రజా. వాళ్ళు వేసారు నేను వేసాను అవన్నీ చెప్పు
పెట్రోల్ దాలేసి వాళ్ళు నువ్వే ముంచి రాదని లాభలు ఏ ముంచొద్దు సెంట్ పేపర్ లాబిడ పైన లేపుతా నేను ఎక్కువ పోతుందని అంతగానం ఎందుకు వేస్ట్ చేసాడు ఇలా పోయానా కొంచెం స్టింగ్ పవర్ తో చాలా హ్యాపీగా ఉంది కదా నీకు. రే 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 ఏంట్రా ఇది ఇట్లా కొట్టి నాకు తెలుసు. అరే నీ అతది అదొక బటన్ ఆన్ చేస్తావు. నేనేం చేస్తా నువ్వు కదరా కొట్టు కొట్టను ఆడికెళ్ళి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. వాళ్ళు నీ ప్లాన్ చేసిరా నీకు షాక్ కొట్టిద్దామని చెప్పి తెలుసా? నేను అలా కొట్టిస్తాను నీకు చేసినందుకు ప్లాన్. ఆయనకు ఉంది ఇప్పుడు షాట్. అరే మర్రా చెప్పిరు. ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఆయిల్ కోసం కదా ఫిస్ట్ అని పైన కదా అమ్మా ఎక్కడ ఫైనల్లీ బండ్ అయితే స్టార్ట్ అయింది కానీ స్మోక్ వస్తుంది. మనం పిస్టన్ పైన ఆయిల్ పోసాం కాబట్టి వస్తుంది అనమాట. అది కొంచెం సేపు అయినా వెళ్ళిపోవాలా, ఒకవేళ పొక్కపోతే ఇంజిన్ పోయినట్టే. బండి స్టార్ట్ అయింది ఫైనలీ. స్మోక్ వెళ్ళిపోయింది చూడు, షాక్ అయినా నువ్వు నువ్వు భయపడి నన్ను భయపెడుతున్నావు స్మోక్. మరి నిజంగా నేను చనిపోయింది అనుకున్నాను, నేను పొగరాగానే మరి నాకు అపరాధం మార్గం ఎక్కి సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది కదా ఇవ్వాలా గాలి అప్పుడు డైరెక్ట్ స్టార్ట్ అయితే ఇష్టంతో అదే చెప్తాం రా మేము చేసాం కాబట్టి స్టార్ట్ అయింది అంటున్నా. మళ్ళా నువ్వు మాకు పని నేర్పిస్తా అంట ఆడు మర్చిపోయినంటానా. దీనిపైన అన్ని వేస్తున్నా స్టన్స్ గిన్స్ అన్ని అన్నీ యాక్సిడెంట్ అయింది కానీ నేర్చుకుని దీనిపైన ఒక 10-15 మినిట్స్ కూలింగ్ కూడా ఇప్పుడు దీన్ని నేర్చుకుని కూలింగ్ పెట్టి నార్మల్ ఇంజన్ ఆయిల్ అంటే సర్క్యులేషన్ కావాలి కదా. సో సర్క్యులేషన్ అయినాక ప్రైజ్ ఇస్తాం ప్రైజ్. రాట్లేదా? రాట్లేదా? మళ్ళీ రాదా మనం ఇప్పినాక బయదరా పానీ ఇవ్వాలా కూలర్ నువ్వు. నాకు అదే భయం అవుతుంది. అందుకే బండ్లని మూలకు పెడితే ఖరాబ్ అయితే ఏదో ఒకటి చేసి నడుపుకున్నా వాడు ఎట్లుంటది మరి మనతో. సో ఇది ఇప్పుడైతే స్మోక్ వస్తుంది, ఆ స్మోక్ తగ్గాలని చెప్పి వెయిట్ చేస్తాం అందరం.
ఆ స్మోక్ తగ్గితే ఏంటంటే మనకి ఒకటి క్లియర్ అయిపోతుంది అనమాట, లైక్ ఇంజన్ ఏం ఖరాబ్ కాలే అని చెప్పి. కంటిన్యూగా స్మోక్ వస్తే ఇంజన్ పోయినట్టే. సో అదే కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఏం అర్థమవుతలేదు. అట్లా స్మోక్ రాని మూడ్ ఆఫ్ అయిపోయింది అంటే స్టార్టింగ్లో వస్తుంది, ఎందుకంటే ఆయిల్ పోసినాం కాబట్టి కొంచెం స్మోక్ వస్తుంది. ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది అన్నమాట స్మోక్. సో అది తగ్గితే హ్యాపీ, తగ్గకపోతే ఎప్పటికీ పక్కనే పెట్టేస్తాం. స్టార్ట్ అయిందని మొత్తం ఆనందం పడి మొత్తం ఇప్పుడు పోగొస్తుంది. ఫేస్ మొత్తం గ్లాడ్ పెట్టేసి గ్లాడ్ కదా, ఇప్పుడు హోప్ ఫర్ ద బెస్ట్ తెలియదు.